हाई फ्रेंड्स वेलकम टू अवर यूट्यूब चैनल स्मार्ट संगीत ना पेर मुल्सामी। सो फ्रेंड्स इवाल्टि वीडियो चाइना प्रपंच देशाला देश अलगे जनाभा उन्न देश आ तरह मन इंडिया ने असल चाइना देश उम्मीदों अवसर प्रस्तम అని నాలుగు అనుభవములు ఈ దేశం చేసి సేని వదిలిపోతుంది అరే ఎందుకురా ఈ దేశం ఉండేది అనిపిస్తామన్నమాట। ఆ 2019 లో దీని వల్ల చైనా వల్ల మనకు కరోనా ఇండియా మొత్తం కాదు వరల్డ్ వైడ్ మొత్తం ప్రపంచం మొత్తం ఈ చైనా వల్ల గడగడలాడింది చాలా మంది ప్రాణ లక్షల్లో ప్రాణాలు కోల్పోయారన్నమాట। మళ్ళీ ఇండియాలో సెకండ్ వేవ్ కరోనా ఇంతకుముందు వచ్చిన వ్యాప్తి కరోనా వైరస్ కన్నా ఇప్పుడు వ్యాప్తి అనేది ఎక్కువ తొందరగా వస్తుంది। దీనివల్ల ఆక్సిజన్ కొరత ఉండడం వల్ల చాలా మంది చనిపోతున్నారు। దీనికంత కారణం చైనా దేశమే। ఇప్పుడు మళ్ళీ ఇంకొక దానికి కారణమవుతుంది అదేంటంటే వీళ్ళు ఒక 6 రోజులు ముందు చైనా దేశం వచ్చి ఒక రాకెట్ ని ఆకాశంలోకి పంపిందన్నమాట। ఆ రాకెట్ అనేది ఫెయిల్యూర్ అయ్యింది। ఈ గ్రహ శకలాలు ఉంటాయి కదా అవి వచ్చి అసలు నార్మల్ గా సముద్రపైకి డైవర్ట్ చేస్తారన్నమాట। కానీ ఇది వచ్చి మన ఇండియా వైపు దూసుకొస్తుంది భూమి వైపు దూసుకొస్తుందని అంచనా వేస్తున్నారు సైంటిస్టులు। మొత్తానికి అయితే మే 8 ఈ రోజు డేట్ ఆర్ కదా మే 8వ తేదీన ఈ గ్రహ శకలం అనేది మన భారత్ ఇండియా వైపు భూమిపై దూసుకొస్తుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు। మొత్తానికి అయితే ఈ రాకెట్ ఎన్ని టన్నులు తెలుసా 22 టన్నులు అంట। మరి నష్టం మాత్రం బేబస్తంగా ఉండబోతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు। చూద్దాము ఇది ఏ మేరకు నష్టం కలుగుతుందా లేకపోతే సముద్రం వైపు డైవర్ట్ చేస్తారా సైంటిస్టులు అనేది మే 8వ తేదీ వరకు మనం వెయిట్ చేయాలన్నమాట। అసలు ఈ దేశం ఈ ప్రపంచం ఏమవుతుందని అర్థం అవ్వట్లేదు। ఇంకొక 10 సంవత్సరాలు అసలు 10 సంవత్సరాలు బతుకుతామా ఈ ప్రపంచం ఉంటుందా అనేది కూడా డౌట్గా ఉంది। 2022 ఒక సినిమా వచ్చింది 2022 అది మళ్ళీ వచ్చే ఇంతకుముందు వచ్చి 2012 ఒక సునామీ ఒక సినిమా వచ్చింది ఆ తర్వాత 2022 వచ్చిందనమాట। మళ్ళీ ఆ విధంగా రాబోతుందా అని కూడా అనిపిస్తుంది అనమాట। మొత్తానికి అయితే చాలా భయంగా ఉంది ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది ఈరోజు ఉన్న మనిషి రేపు ఉన్నాడా అని కూడా సందేహం అనిపిస్తుంది అనమాట। అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రమాదాలు ఇలాంటి హెచ్చరికలు వినాల్సి వస్తుంది అనమాట। చూద్దాం మే 8వ తేదీ వరకు మనం వెయిట్ చేయాల్సింది తప్పదు। సో ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఇదే అనమాట। సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీ ముందు ఉంటా బాయ్।